కొత్తపల్లి నియోజకవర్గం 114వ డివిజన్ వసంత నగర్ లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ హాజరై నందమూరి సుహాసిని మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా టీడీపీ అధ్యక్షురాలు తిరుమలగిరి జోస్నాతో కలిసి దుబ్బం కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారందరూ ఆయన ఎంచిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి పథంలో నడిపించింది చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరం పేరొందింది అంటే ఈ ఘనత టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుదే అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ అందరికీ సుపరిచితురాలు అయిన పద్మ చౌదరికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవన్ కుమార్, అట్లూరి దీపక్ చౌదరి, షేక్ సత్తార్, గోపి, ప్రియా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆశీర్వదించాలని చెప్పాలి. భారతదేశంలోనే రాజకీయ పార్టీగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఉండాలని చెప్పని, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలా, స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి చెందుతుందని చెప్పని, మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో అన్నాడు సభ్యులు ఎన్టీ రామారావు గారు. మొట్టమొదలుగా ఈ భారతదేశం ఎక్కలేని విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యక్ష పరిపాలన కాకుండా స్థానిక సంస్థల ద్వారానే అన్ని పనులన్నీ వాళ్ళే ఒక ప్రాధాన్యత నిర్ణయించుకునే విధంగా, ఆ నిర్ణయంతో ఉన్నటువంటి నిధులను సక్రమంగా వినియోగించే విధంగా ప్రభుత్వాల అండదండలతో ముందుకెళ్ళిన దిశతో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు జీహెచ్ఎంసీని బలపదేశం పిలిచిందే. ఈ భారతదేశంలో కార్పొరేషన్లకు చేసేటువంటి పనులలో క్లీన్ అండ్ క్లీనే కానీ, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అన్ని విధాలైనటువంటి అభివృద్ధికి దోహదపడి అన్నాడు జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటిది చంద్రబాబు నాయుడు పరిపాలన సమయంలోనే. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ సిద్ధపడ్డది అని చెప్పంటే ఆనాడు విజన్ 2020 ద్వారా ఒక ముందు చూపుతోని ప్రణాళికబద్ధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలైతే సైబరాబాద్ను జోడించడంతో, సాంకేతికతను సామాన్యులకు అందుబాటులో తేవాలనే ఆలోచనతోని ప్రభుత్వ పరిపాలనలో దాన్ని అనుమతించడంతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన విషయం స్పష్టంగా కనబడుతుంది. భారతదేశంలో హైదరాబాద్ ఒక నగరం ప్రత్యేకత ఉంది. వాస్తవంగా ఇక్కడ ఎటువంటి విపత్తులు రానటువంటి ప్రదేశం. ఒకనాడు భూకంపం అనేది జూబ్లీహిల్స్ ప్రాంతంలో వచ్చింది అనగానే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చేసి అక్కడ ధైర్యం చెప్పి అందరికీ అర్ధరాత్రి అయినా కానీ మొత్తం వీధి వీధి తిరిగి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించినటువంటి విషయం. హుస్సేన్ సాగర్ మీ అందరికీ తెలుసు అభివృద్ధి అనేది సాధించింది టీడీపీ. 5000 ఏకర్స్ ని ఎక్వైర్ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్కాల్ చేశారు. కానీ ఇవాళ రోజున దాని మీద ఎన్నో అవార్డ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు ప్రభుత్వాలు. దాని తర్వాత హైటెక్ కానీ, శిల్పారామం కానీ, రింగ్ రోడ్ కానీ, మరి మిగతా అన్ని మలేషియన్ టాక్స్ మీరు అన్ని చూస్తారు. అసలు ఒక్కటి రాళ్ళు గుట్ట దాన్ని ఇంత అభివృద్ధి చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని ప్రభుత్వాలు ఐదు వేలకు చూపిస్తాయి ఏం చేసింది టీడీపీ అని. ఇదంతా జరిగిందే టీడీపీ హయాంలో. 9 ఏళ్ల పాలనలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్లారు కాంగ్రెస్ 10 ఇయర్స్ లో, ఆ తర్వాత టీఆర్ఎస్. కానీ ఫౌండేషన్ వేసిందే టీడీపీ పార్టీ. సో నేను ఓటర్ని ఒకటే కోరుతున్నాను, అభివృద్ధి ఎప్పుడు జరిగింది, ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది. మన ఫ్లడ్స్ వచ్చినాయి, మినిస్టర్స్ 17 మంది, ఎమ్మెల్సీ 20 మంది, ఎంపీస్ 20 మెంబర్స్, దాని తర్వాత ఎమ్మెల్యేలు 85 మంది ఉన్నారు. ఎవ్వరు
వరద బాధితుల్ని పలకరించడానికి పరమశిష్టానికి వచ్చారా? కానీ ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్కి వస్తున్నారు. సో వాళ్ళ అరాచకం మన కళ్ళ ముందు కనపడుతుంది. సో మిమ్మల్నే విజ్ఞప్తి చేసుకున్నా, ఎవరికి ఓట్ వేయాలి అని మీరే ఆలోచించుకోండి. టీడీపీ హయాంలో ఎప్పుడు అభివృద్ధి జరిగింది అండ్ జరుగుతుంది అండ్ కార్యకర్తలు టీడీపీ జెండాని రెపలెపడాస్తూ తీసుకుని ముందుకెళ్తానే ఉన్నారు. సో ద బేసిస్ ఫర్ టీడీపీ కార్యకర్తలే. నాయకులు ఎన్నో మంది కార్యకర్తలే ఫౌండేషన్ ఫర్ టీడీపీ. సో మీరే మీ హోటల్ స్వాసైల్కే చెప్తున్నాను, సైకిల్ గుర్తుకు ఓట్ వేయండి. మళ్ళీ టీడీపీని అధికారంలో తీసుకొని రండి. జై తెలుగుదేశం, జై తెలంగాణ.